ఓ మంచి గోస్ట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీటింగ్కి వచ్చేసిన వారందరికీ మరొకసారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. కంటెంట్ అంతా చూపించాము అండ్ ఇంకా పోలిడంతా ఉందన్నమాట, చూడాల్సింది. అండ్ డెఫినెట్లీ దీంట్లో ఇందాక చెప్పినట్టు మీ టైం అండ్ మీ పైసా వసూలయ్యే కంటెంట్తో ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు ఈ టీమ్. అండ్ డెఫినెట్గా ఓ మంచి గోస్ట్, మరి మంచి గోస్ట్ మంచితనం ఎలా ఉంది, మరి గోస్ట్గా హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, వెన్నెల కిషోర్ గారు అండ్ శకలక శంకర్ గారు, ఇలా రఘుబాబు గారు, ఇలా ఎంతోమంది సో చేసిన ఫన్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలంటే జూన్ 21 థియేటర్స్కి వచ్చేసేయాలన్నమాట. మార్క్సెట్ నెట్వర్క్ అన్న బ్యానర్ని మొదటగా స్థాపించి అండ్ అభినక గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ శంకర్ మాతాన్ గారి దర్శకత్వంలో, అనూప్ రూబెన్స్ గారి సంగీత సారథ్యంలో, ఆండ్రూ గారి సినిమాటోగ్రఫీతో, నందిత శ్వేత గారు నాకు తెలిసినంతవరకు ఆవిడ మోస్ట్ టాలెంటెడ్, తను స్క్రీన్ మీద ఎంత ఎంటర్టైన్ చేస్తారో ఇక్కడ కూడా అంతే ఎంటర్టైన్ చేస్తారు. ఇందాక నుంచి ఎవరైనా మాట్లాడుతూనే ఉన్నారు అంటే అది నందిత, నేను మాత్రమే, నేను ఇక్కడ, నందిత అక్కడ. సో బట్ బ్యూటిఫుల్ అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అని చెప్పాలి. సో తను అండ్ నవమి, అఫ్కోర్స్ ఇందాక చూసాం వెన్నెల కిషోర్ గారు మీ మధ్య రొమాన్స్ చూసాం. సో చాలా చాలా హాట్గా కనిపించింది అని చెప్పాలి తను. అండ్ తనతో పాటు ఎంతోమంది మంచి యాక్టర్స్తో మనందరినీ పలకరించడానికి ఓ మంచి గోస్ట్ మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఆలస్యం చేయకుండా మనం మన టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ హారర్ కామెడీస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, కొంతమంది అయితే హారర్ సినిమాలు చూడడానికి భయపడతారు, నాలాంటి వాళ్ళు, కానీ దాంట్లో కామెడీ మిక్స్ అయితే కనుక ఆ భయం అనేది పోతూ ఉంటుంది. అఫ్కోర్స్ మధ్య మధ్యలో ఇలా అనుకున్న కామెడీ సీన్స్ వచ్చినప్పుడు ఇలా చూస్తూ ఉంటాం, అలాంటి ఆడియన్సెస్లో నేను ఒక దాన్ని అనమాట. సో మరి అలా హారర్ కూడా ఎంతైతే ఉందో ఫన్ కూడా అంతే ఉందని చెప్పాలి. నేను నిఖిల్కి ఇస్తున్నాను, వద్దని చెప్పారు కానీ నేను ఆయనకి ఇద్దాం అనుకున్నాను. అనూప్ సార్, నేను మీకు బిగ్ ఫ్యాన్, మీ మ్యూజిక్కి అండ్ మీ మూవీలో వర్క్ చేయడం అసలు వేరేళ్ళకి. అండ్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ మా డైరెక్టర్ గారికి. అండ్ చిన్న రోల్ అయినా కూడా ఐమ్ వెరీ హ్యాపీ ఈ మూవీలో వర్క్ చేయడం. అండ్ ప్రొడ్యూసర్ యుఎస్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఇలానే మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ మా రజత్కి అండ్ మా డైరెక్టర్కి, మా అనూప్ గారికి బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నవ్ ఈ చిత్రానికి రైటర్గా అండ్ లిరిసిస్ట్గా వ్యవహరించిన శ్రీనివాస్ తేజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈజ్ అ డైలాగ్ రైటర్ అండ్ లిరిసిస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ తేజ. ఈ మూవీకి డైలాగ్స్ రాశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మర్దన్ శంకర్ సార్కి, అనూప్ ప్రభువన్ సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఓన్లీ కామెడీ ఎంటర్టైన్మెంటే కాదండి, ఒక మనం ఏ నినాదం వింటే మన రొమ్మలు ఎక్కుపొడుచుకుంటాయి అలాంటి నినాదం నుంచి పుట్టిన కథ. ఆ కథని కామెడీ జోనర్తో చేసి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. ఈ సినిమా మంచి సక్సెస్ చేయాలని మీడియా వారు, పత్రికల వారు, యూట్యూబ్ ఛానల్స్ వారు, సోషల్ మీడియా వారు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పైసారా పైసా సాంగ్కి సార్తో కూర్చుని లిరిక్స్ కూడా రాశాను. సార్ లిరిక్స్ కూడా రాశారు అందులో కొన్ని, ఆయనలో మంచి లిరిసిస్ట్ కూడా ఉన్నారు. శంకర్ మాతాన్ సార్ గారికి ఈ సినిమా మంచి హిట్ కావాలని, ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చి నిర్మాతకు మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్. నా యాక్టర్ నవీన్ నేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు రెండు క్విక్ ఇచ్చే విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మా ఉమే గోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అలా క్యాన్వేల వెళ్తుంటే అది చూసి ఆనంద బాష్పల్ గారిని ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా ఇండస్ట్రీ నుంచి కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అదేవిధంగా అనుపన్నుకి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ సినిమా మీకు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తాం. మా సినిమాలో ఈ సినిమాలో చాలా అలర్ చేసామండి, డైరెక్టర్ గారితో చాలా తిట్లు తిన్నాం. ఎక్స్పెషల్లీ దానికి కారణం శకలక శంకర్ అండి, నేను కదండి. అంత సార్ ఇప్పుడు చెప్తున్నాను. ఏమైందంటే సెట్లో మేము ప్రభాకరన్ ఉన్నారు కదా, బాహుబలి ప్రభాకరన్, ఆయన ఒక షాట్లో గింబల్ షాట్ ఉంటుంది, మొత్తం ఆర్టిస్టులు అందరి మీదకి వెళ్ళి ఒక 1 మినిట్ షాట్ అది. అయితే ప్రభాకర్ అన్న గారు బ్యాగ్ నుంచి సంచిలోంచి తీసి విభూతి ఇలా జల్లాలి, ఆ బ్యాగ్ ఇంతే ఉంది. మా టెన్షన్ ఏంటంటే షాట్లో విభూతి వస్తుందా రాదా, విభూతి వస్తుందా రాదా అని చెప్పని చూస్తున్నా. టేక్ ముందు శకలక శంకర్ చెప్పాను నేను, అరే విభూతి రాదరేమో అన్నాను. అంతే ఆడికి నవ్వు స్టార్ట్ అయింది, అని స్టార్ట్ చేశాడు. ఆడు నవ్వేసి ఆ జోలుపాలని నెత్తి మీద వేసుకుని నన్ను రజత్ని అందరు నవ్వించాడు. డైరెక్టర్ గారితో రోజు తిట్లు తిన్నాం, సారీ సార్, దాని వెనకాల ఉన్న కారణం అది. సో ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారండి.
బాగా నవ్వుతారు. ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ సినిమాల కోసం చాలా మంది చూస్తున్నారు, ఖచ్చితంగా ఇది ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. సో 21st థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు ఉండే యాక్చువల్లీ. సో రజత్ రాఘవ్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మా ఎంటైర్ ఓఎంజీ క్రూకి గుడ్ ఈవినింగ్ అండి. మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, పాటలు కూడా విన్నారు. సో మీకు అర్థమైంటుంది ఎంత కామెడీ ఎంత హారర్ సినిమా ఉంటుందని. సో డెఫినెట్గా ఈ 21st రోజు ఒక మంచి సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాం మేము. ఇంతకుముందు వచ్చినట్టు రాజుగారి గది కానివ్వండి, ఆనందో బ్రహ్మ కానివ్వండి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఓం భీమ్ భుజ్ ఎంత సక్సెస్ వచ్చాయో తెలుసు కదా. దానికి ఈక్వల్గా ఉంటుంది ఈ సినిమా. అండ్ అంత బాగా రావడానికి మా సినిమాటోగ్రఫర్ గారు అండి ఆండ్రూ గారు, హీ హాస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. చాలా బాగా చేశారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం అంత బాగా తీసిన సినిమాకి మంచి మంచి మాటలు ఇచ్చిన మా చింతల్ శ్రీనివాస్ గారు, దానికి ఇంకో రైటర్ కూడా ఉన్నారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం మంచి మంచి స్టన్స్ కొరియోగ్రాఫ్ చేసిన మా సుబ్బు గారు, అండ్ బ్యూటిఫుల్ టీమ్ విత్ ద బ్యూటిఫుల్ టూ హీరోయిన్స్, అండ్ మంచి మా గ్యాంగ్కి కోతిల అన్న వినేని, శంకర్ అన్న అండ్ వెన్నెల కిషోర్ అన్న, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ దిస్ పీపుల్. అండ్ ఇంకా అనూపన్న మ్యూజిక్ గురించి ఏం చెప్పాలండి బాబు, హీ రాక్ ది వరల్డ్. సో ఈ సినిమా పాటలు కూడా అంతే స్థాయికి వెళ్తాయని కోరుకుంటున్నాను. అండ్ అభినిక గారు హాయ్ అండి, ఫస్ట్ టైం కలుస్తున్నాను మిమ్మల్ని. ఇలా కొత్త ప్రొడ్యూసర్ రావడం, మంచి సినిమాలు తీయడం, ఇంకా చాలామంది కొత్త వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ ప్లీజ్ 21st రోజు దయచేసి థియేటర్కి రండి, మంచి మీల్ లాంటి సినిమా చూసేసి వెళ్తారు. మీరు భయంకరంగా నవ్వుకుంటారు, భయంకరంగా భయపడతారు కూడా అట్ ద సేమ్ టైం. సో థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, 21st రోజు ఓఎంజీ మీ థియేటర్ మీ పక్కన ఉన్న థియేటర్స్లో వస్తున్నాయి, దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మరి ఇది తన ఫస్ట్ వెంచర్గా తీసుకొస్తూ ఉన్నారు. యాజ్ ఎ సైడ్ లైక్ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. షీఈ్ అ డాక్టర్ నా, షీ బికమ్ అ ప్రొడ్యూసర్. సో ఐ రిక్వెస్ట్ అ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ అభినిక టు స్పీక్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్, ఇట్స్ అ హారర్ కామెడీ, ఓ మంచి గోస్ట్. మేము ఫస్ట్ స్క్రిప్ట్ వినింది శంకర్ మార్తాండ్ చెప్పారు, ఇట్ వాజ్ వెరీ నైస్. ఆయన తీసింది ఆయన చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది. So, and our rating is UA rating, so all are welcome to watch the film. 21st chusi mak cheppandi ela undo result. Thank you. Mari Shankar gari, you know, adbhutamaina visuals tho ante definitely ga ayina first OMG antu o manchi ghost antu manu mundu teeskostunna director Shankar Mathan garni maatladasindiga korukuntunnamu. Coming here, thanks for the blessing andi. First I want to thank the media andi, media and social media. Ikkada vachinanduku meer andarki naaku chaala thanks. నేను ఫస్ట్ టైం కొంచెం తక్కువ మాట్లాడతానండి, బట్ కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. బేసిక్గా దేని గురించి అంటే, కొంత ఈ సినిమాకి కారణమైన కొంతమందికి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అండి. స్పీచ్ కొంచెం బోర్ అనిపించవచ్చు, బట్ ద ట్రూత్ ఈస్ దట్ ఇట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ నేను నా టీమ్కి, నా డైరెక్షన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అండి, వెదర్ ఇట్ ఈ సుధాకర్ గారు ఆర్ శ్రవణ్ ఆర్ హరి, దాని తర్వాత నా రైటర్ శ్రీనివాస్ తేజాకి, హు హెల్ప్ మీ అ లాట్ ఇన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఫన్ రాయడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ అండి. దాని తర్వాత రితేష్ రాణా అండి, మత్తు వదల డైరెక్టరు, ఆయన నాకు చాలా బాగా హెల్ప్ చేశారు విత్ డైలాగ్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ రితేష్ రాణా. దాని తర్వాత నా ప్రొడ్యూసర్ గారి ఫాదర్ అండి రాధాకృష్ణ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు సెట్లో ఆయన మాకు ఇచ్చిన బూస్ట్ ఇంకెవరు ఇచ్చి ఉండరు అండి. సో ప్రొడక్షన్ ఇచ్చే బూస్ట్ కంటే ఆయన బూస్ట్ ఎక్కువ ఉంది మాకు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ రాధాకృష్ణ గారు. దాని తర్వాత ఐ వాంట్ టు థ్యాంక్ అనూప్ గారు అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అనూప్. అనూప్ గారు నాకు కొంచెం బాగానే తెలుసు. సో ఆయన ద్వారానే ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం. సో ఫస్ట్ పిల్లర్ అని చెప్పాలంటే నాకు అనూప్ గారేనండి. సో ఆయన బూస్ట్ వల్లే ఈరోజు ఈ సినిమా జరగడం జరిగింది. సో ఆయన ద్వారానే నేను అభినవ్ గారిని కలిశాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ అక్కడే ఉంటారు. సో ఆవిడ కాన్ఫిడెన్స్కి ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్ ఫర్ అ లాట్ అండి. ఎందుకంటే మా పైన ఉన్న నమ్మకం, కథ ఒక్కసారి విన్నారు, దాని తర్వాత ఎక్కడ ఏ క్వశ్చన్ చేయలేదు, ఏది అడిగినా లొకేషన్లో ఏది అడిగినా అది ఇచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు కావాలన్నా ఆర్టిస్టులు మాకు కోసం తీసుకొచ్చారు. సో ఐ వాంటెడ్ టు రియల్లీ థ్యాంక్ అభినక గారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా ఎక్కువ చేయాలి. ఆవిడ తెలుగు ఇండస్ట్రీ మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మోర్ అండి. దెన్ అనూప్ గారు అండి, యాజ్ ఎ టెక్నీషియన్ అని చెప్పాలంటే మ్యూజిక్ ఈ సినిమాకి హారర్ కామెడీ కాబట్టి ఈ సినిమా మేము తీసింది ఒక రేత్ అయితే ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడండి, ప్రతి దీనికి ఒక్కొక్క థీమ్ లాగా చేశారు.
ఆ థీమే ఒక సాంగ్లా ఉంటుంది మీకు. సో అంత టెరిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ అనూప్ గారు ఫర్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. దాని తర్వాత కమింగ్ టు మై ఆర్టిస్ట్ అండి, వెదర్ ఇట్ ఈస్ రజత్ ఆర్ నవీన్ ఆర్ శంకర్ గారు ఆర్ వెన్నెల్ కిషోర్ ఆర్ టు మై బ్యూటిఫుల్ హీరోయిన్స్ నవమి అండ్ నందిత గారు, దే హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అంటే ఇవి అందరూ చెప్పేలాగే అనిపిస్తుంది అండి. నేను చాలా వరకు చూస్తుంటాం ప్రతి సినిమాల్లో అందరూ చెప్తుంటారు ఇదే మాట్లాడుతున్నారు ఇదే కదా అందరూ చెప్తున్నారు బోర్ కొట్టిస్తారు అనుకుంటా, కానీ ఇప్పుడే అర్థమైందండి ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వెనక మనకు చేసిన హార్డ్ వర్క్ మనకు చేసిన హెల్ప్ చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, వెదర్ ఇట్ ఈ సోనియా నిఖిల్ ఆర్ ఎనీబడి. దాని తర్వాత మా సుబ్బు మాస్టర్, సుబ్బు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, ఎందుకంటే ఆయన చాలా ఫాస్ట్గా చేయించారండి. వెదర్ ఇట్ ఈస్ రోప్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది, ఎందుకంటే మేము షెడ్యూల్ వేసుకున్నప్పుడు అది 2 రోజులు 3 రోజులు వేసుకున్నాం కట్. మేము అనుకున్నది వితిన్ 1 డేలో చేసేవారు ఆయన. హీ యూస్ టు గివ్ అస్ ఎ షాక్ మాట. సో థ్యాంక్స్ మాస్టర్, థ్యాంక్స్ అ లాట్. దాని తర్వాత మా ఎడిటర్ అండి వర్మ గారు, వర్మ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎడిటర్. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ వర్మ గారు. దెన్ కమ్స్ మై హార్ట్ అండి, అంటే మా ఆండ్రూ గారు. సో కెమెరా, బేసిక్గా హారర్ సినిమాలకి ఏంటంటే కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కెమెరా వచ్చి ఆయన ఫ్యాంటాస్టిక్గా డీల్ చేశారు. ఎక్కడ మాకు హారర్ కావాలంటే ఆ ఎఫెక్టు ఆయన లైటింగ్లోనే అది కనపడుతుంది. సో ఆయన అలాంటి పెద్ద టెక్నీషియన్ నా సినిమాకి వచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ ఆండ్రూ గారు ఏ లాట్ అండి. థ్యాంక్ యూ మాస్టర్. దాని తర్వాత మై ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ, హు హాజ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండి. ఇచ్చిన దీనిలోనే బడ్జెట్లోనే ఆవిడ చాలా బాగా చేశారు. దానికి హెల్ప్ చేసిన నరసింహ, ఐ థింక్ హీస్ హియర్ ఓన్లీ, నరసింహ థ్యాంక్ యూ లాట్ నరసింహ, నీ హెల్ప్ మాకు చాలా అవసరం అండ్ యూ హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఓవరాల్గా ఐ వాంటెడ్ టు యూ ఆల్ టు వాచ్ ఇట్ ఆన్ జూన్ 21st అండి. మీరు గ్యారంటీగా విల్ బీ ఎంజాయింగ్ ఆ సినిమా ఆన్ జూన్ 1st ఆన్ 21st ఇన్ ద థియేటర్స్ అండి. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఏషియన్ ఫిలిమ్స్ అండ్ బాలాజీ ఫిలిమ్స్ అండి ఫర్ రిలీజింగ్ అవర్ మూవీ. సో థ్యాంక్ యూ ఆల్ అండి, థ్యాంక్స్ అ లాట్. సో నౌమి రిక్వెస్ట్ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్రూబన్ గారికి గివింగ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ డైరెక్టర్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ దిస్ మూవీ. అండ్ డిఓపి ఆండ్రూ సార్ ఇక్కడ రాలేదు, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్క్ విత్ హిమ్. అండ్ మా వండర్ఫుల్ కోఆర్టిస్ట్ నవీన్, రజిత్ అండ్ నందిత గారు అండ్ మెడల కిషోర్ గారు, శగలక్ష్మి గారు, అండ్ ఎవరైనా మిస్ అవుతుందా తెలీదు. అండ్ అందరితో వర్క్ చేయడం ఇట్స్ చాలా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ ఎస్పెషలీ నందిత గారు ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ యాటిట్యూడ్ అండ్ ఆల్. అండ్ అవర్ ప్రొడ్యూసర్ అభినిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక మూవీ చేసింది. సో అందరికీ అవర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మేనేజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జూన్ 21st మూవీ రిలీజ్ అయిపోతుందా, సో అందరూ మనం సపోర్ట్ చేయాలి, అందరూ పోయి థియేటర్లో చూడాలి. థ్యాంక్ యూ. అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం తను ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్నమాట, ఎక్కువ సార్లు గోస్ట్గా ప్లే చేసినారు. అందరికీ నమస్కారం అండి. హారర్ ఫిల్మ్, నేను ఈ మూవీని నిజంగా హారర్ ఫిల్మ్ లాగా చూడలేదు, ఎందుకంటే నాకు కామెడీ అంటే చాలా చాలా ఇష్టం. బిఫోర్ దాట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మాకు, అండ్ స్పెషలీ ఆర్ ఇండస్ట్రీ పీపుల్, ఫిల్మ్ పీపుల్ అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ యూ సార్, అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ కమింగ్ టు ఓఎంజి, ఓ మంచి గోస్ట్, ఈ మూవీ స్టార్ట్ అయిన రోజు అంటే నాకు శంకర్ గారు కథ చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఐ నెవర్ రిగ్రెటెడ్ డూయింగ్ అన్ అదర్ హారర్ ఫిల్మ్. ఎందుకంటే అగైన్ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ నెక్స్ట్ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయాలి, మంచి రోల్ చేయాలి హారర్ తప్ప అని, బికాస్ డూయింగ్ అ గోస్ట్ రోల్ ఇట్స్ వెరీ టఫ్, చాలా చాలా టఫ్ ఆయన రోల్ అంటే అది, చాలా ఎఫర్ట్ పెట్టాలి ఫిజికలీ మెంటలీ. సో శంకర్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు మీరు కథ వినండి మీకు నచ్చితే చేయండి దెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే అన్నారు. సో స్టోరీ విన్నప్పుడే నేను నవ్వుతూనే ఉన్నా బికాజ్ ద స్క్రిప్ట్, ద డైలాగ్ రైటర్కి, డైరెక్టర్ గారికి ఎంటైర్ క్రెడిట్, అంత మంచిగా చేశారు. ఐ థింక్ హారర్ మూవీ అంటే మళ్ళీ థియేటర్లో చూడొచ్చా, పిల్లలు రావచ్చు అంటే స్మాల్ కిడ్స్ వచ్చి చూడొచ్చా అని ఒక డౌట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, ఈ మూవీ వచ్చి ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దయ్యాల్ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్.
అండ్ శంకర్ గారు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ వర్కింగ్ అలాంగ్ విత్ హిమ్ ఇస్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, హారర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నైట్ షూట్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా ఎఫర్ట్ ఉంటుంది. కానీ ద వే హీ హ్యాండిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్స్, టెక్నీషియన్స్ అండ్ నా క్యారెక్టర్ నవమి క్యారెక్టర్ అంతా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ ఫ్యూ మోర్ ఫిల్మ్స్ విత్ యూ సార్. ఎందుకంటే ఒక మూవీ జాలీగా ఫినిష్ చేసి ఇప్పుడు జూన్ 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్. ఏ స్ట్రెస్ లేదు, నాకైతే లేదు, బికాస్ ద మూవీ హ్యాస్ కమ్ అవుట్ సో గుడ్ అండ్ ఐమ్ సో కాన్ఫిడెంట్. అండ్ దాట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు ఆల్సో స్టేయింగ్ సమ్వేర్ స్క్రిప్ట్. అనూప్ గారు మాట కూడా విని అండ్ ఈ మూవీ చేశారు. ఐ వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఐ వాంట్ యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్. సో ఎస్, కన్ డెఫినెట్గానా, ఓకేనా? నేను ఉంటానా? నేను ఇప్పుడే బుక్ చేస్తున్నా అందరినీ. అండ్ అనూప్ గారు, ఐ నెవర్ సీన్ సచ్ అ జాలీ పర్సన్. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ అదర్ పీపుల్ సే. హీ సో జోవియల్, సో కూల్ అండ్ ద వే హీ హ్యాండిల్ ద ఎంటైర్ ఫిల్మ్ అండ్ ద మ్యూజిక్, ఓ మై గాడ్, ఐ లవ్ బోత్ ద సాంగ్స్. పైసా రే పైసా సాంగ్ ఆల్రెడీ ఎవ్రీబడి ఆస్క్ ఈ సాంగ్ అంతా మంచిగా ఉంది, మీరు ఉన్నారని. ఐఎమ్ రియలీ జెలస్ బికాస్ నవమి ఇస్ దేర్ ఇన్ దట్ సాంగ్. అండ్ ఓ పాపా సాంగ్ కూడా అంతా ఎంజాయ్ చేసి మనం చేసాము. సో ఓవరాల్ ఓ మంచి గోస్ట్ మూవీ. ఎంత మన ట్రూప్ అంటే రజత్, నవీన్, చక్కలక శంకర్ గారు, వెనిలా కిషోర్, నవమి, వి ఆల్ ఎంజాయ్డ్ టు ద కోర్ ఆన్ సెట్. అలాగే మూవీ అవుట్పుట్ కూడా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. అండ్ గోస్ట్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి మూవీలో. ఆండ్రూ గారు ఉన్నారు కాబట్టి నేను ఏ మూవీలో దయ్యం రోల్ చేసినప్పుడు ఐ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ దట్ మేకప్, ఆ వైట్ మేకప్ అవంతా. ఓన్లీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హవ్ టేకెన్ అప్ అండ్ శంకర్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే నేను ఆ మేకప్ చేసుకుని చేసిన. బట్ స్టిల్ ఐఎమ్ లుకింగ్ గుడ్ బికాస్ ఆఫ్ ఆండ్రూ గారు. థ్యాంక్ యూ సార్ అండ్ గుడ్ లక్ టు యూ ఆల్సో ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ వర్కింగ్ విత్ సచ్ అ టెక్నీషియన్ ఈజ్ ఆల్సో లైక్ అదన్నీ చాలా లక్ ఉంటేనే జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దాట్స్ ఇట్. ఐ థింక్ ఐ హవ్ టోల్డ్ ఎవ్రీథింగ్. అండ్ మాస్టర్ చెప్తున్నారు రోప్లో చాలా కష్టపడ్డారు ఇద్దరుని. యాక్చువల్లీ మనం ఇట్లాగే మాట్లాడుకుంటూనే ఉన్నాం, రోప్లో ఉంటే కూడా మాట్లాడుతున్నాము. అండ్ నేను ఎంజాయ్ చేస్తున్నాం, ఇలా బాగుంది కదా ఫ్లయింగ్ అంతా అన్నట్టు మాట్లాడుతున్నాం. అండ్ ఐ హ్యావ్ టు సే ఐ గాట్ సచ్ అ గుడ్ ఫ్రెండ్ నవమి అండ్ వీఆర్ రియలీ గుడ్ బాండింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. నాకు తెలీదు నేను ఏ మూవీలో చేసినప్పుడు అంత ఫ్రెండ్షిప్ చేశానో తెలీదు నాకు. బట్ సచ్ ఎ గుడ్ గర్ల్ అండ్ షీఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యార్. Oh my god. ఇప్పుడు మాకు ఒక కాంపిటీషన్, ఒక డిబేట్ ఉంటుంది అండ్రూ గారితో వెళ్ళి మీరు ఎందుకు నవమిని అందంగా చూపించారు నేను అడుగుతా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి మూవీ, మూవీలో అందరూ ఆర్టిస్టులు మంచిగా చేశారంటే అది మూవీకి ప్లస్ అండ్ ఆడియన్స్కి కూడా నచ్చింది. మూవీ సక్సెస్ అయితే వీఆర్ ఆల్సో హిట్. సో మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి అండ్ 21st వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్స్. And wish us luck. Thank you. Thank you. అందరికి నమస్కారం. నాకు తెలుగులో ఫస్ట్ ఫిలిం ఇలాంటి ఒక దయ్యం ఫిలిం చేయడం. తమిళ్లో చేసా కానీ తెలుగులో ఫస్ట్ ఫిలిం. సో నేను చాలా లవ్ ఫిలము అండ్ ఆర్ఆర్ ఐ మీన్ సారీ యాక్షన్ ఫిలిం చేసా. ఫస్ట్ ఫిలిం మంచి ఎక్స్పీరియన్స్. నాకు శంకర్ గారు చెప్పిన వెంటనే ఈ ఫిలిం చేయాలి అని నాకు ఇష్టమైంది. ఎందుకంటే అలాంటి ఒక మంచి కామెడీ, హారర్ కామెడీ. అండ్ అనూప్ గారితో చాలా మూవీస్ చేశా. ఈ ఫిలింలో చాలా డిఫరెంట్గా ఇచ్చారు సాంగ్స్. ఈవెన్ ఆర్ఆర్ అనేది చాలా బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. ఒక 2-3 times చూసేసా ఆఫ్టర్ డిఐ. సో చాలా నచ్చింది, అందరికి నచ్చుతుంది అండ్ అందరూ బాగా చేశారు అండ్ తప్పకుండా అందరికి నచ్చుతుంది అని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు అందరికీ. నిజంగా ఇవాళ చాలా హ్యాపీగా ఉందంటే ఇవాళ కాదు, లైక్ రిజల్ట్స్ వచ్చినప్పుడే చాలా హ్యాపీగా ఉండే. హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ అంటే మై డియరెస్ట్ సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గారికి. బికాజ్ నేను ఐమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐ వర్క్ 2 films విత్ హిమ్ అండ్ సో డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను అంటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను చాలా క్లోజ్గా మూవ్ అవ్వే అవకాశం దొరికింది సార్తోని. అండ్ ఫస్ట్ ఫిలిమే కాదు, ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంకొక ఫిలిం చేయని నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఐ కెనాట్ ఫర్గెట్ దట్ డే. ఇప్పటికీ నాకు గుర్తుంది, హీ స్పోక్
విత్ మీ 10 మినిట్స్ 10 మినిట్స్ ఫోన్ కాల్లో బాజే బాజే సాంగ్ గురించి మాట్లాడాడు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ కంగ్రాచులేట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ నాకు తెలుసు 100% నాకు తెలుసు ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ అంటే ఒక నార్మల్ కామన్ పర్సన్ అయితే కాదు. హీ హాస్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ అంటే ఏదో ఒక గాడ్ ఏదో ఒక ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా పవర్ ఇచ్చారు ఆయనకి. సో దట్స్ హౌ వాట్ ఎవర్ హీ డస్ లైక్ ఈస్ వెరీ క్లోజ్ టు నాకే కాదు ఎంతోమంది లైక్ కోట్ల జనాలకు ఈస్ లైక్ అంటే నేనంటా వర్క్ చేశాను దగ్గర నుంచి చూశాను బట్ ఎంతోమంది జస్ట్ ఆయన పేరు వింటేనే ఈస్ లైక్ సో Yeah, I'm so happy about it. We all are like Deputy CM Gari Taluka. Yeah. Yeah, and coming to our movie, Andy, first of all, I would like to thank my producer, Avinuka Gari, Andy, and Tarun Garu. Because of them, this movie happened. If not, me mandram ikkada ninchune vallam kaadu evaram kuda. And Shankar is my best friend. Chala years nunchi. మేము లైక్ అసోసియేట్గా అప్పుడప్పుడు కలుస్తుండే వాళ్ళము. అండ్ వన్స్ ఎప్పుడో కోవిడ్ టైంలో ఒక స్టోరీ నరేట్ చేసి ఒక చిన్న ఫ్రెండ్లీగా ఏదో కోవిడ్ టైంలో లాక్డౌన్ టైంలో చేద్దాం అనుకున్నది. ఇవాళ పెద్ద పెద్దగా ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఈ సినిమా ఇంత పెద్ద సైజు వచ్చి రావడం అండ్ అభినికగా సపోర్ట్ వల్లనే జరిగింది. సో థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ ఆల్ ద వర్క్. అండ్ శంకర్ గారి గురించి ఒకటి మాట చెప్పాలండి. ఆయన షూట్లో ఏదైనా కూడా అంటే అక్యురసీ ఉంటుంది, లైక్ ఎక్కువ వేస్టేజ్ లేకుండా టైమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. అండ్ వెనిల్ కిషోర్ గారు అయినా కానీ లేకపోతే శకలక శంకర్, నందితా శ్వేత, నవమి గారు అండ్ రజత్, నవీన్, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళనందరినీ డైలీ ఒక 30 డేస్ కంటిన్యూ షూట్ చేశారు. అండ్ ఇంతమందిని ఆర్టిస్ట్లు మెయింటైన్ చేయడం, కాంబినేషన్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్. బికాస్ ఈ ఫిలిం ఒక చిన్న థ్రిల్లర్ ప్లస్ కామెడీ ఇలా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో నాకు తెలిసి శంకర్ గారికి ఇది మంచి ఫిలిం అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ వెండెల్ కిషోర్ గారు అండ్ శకలక శంకర్, వీళ్ళంతా కూడా ఎంతో అంటే ఇష్టంగా చేశారు ఫిలింని. అండ్ ఇవి కాంబినేషన్స్ కూడా వెనిల్ కిషోర్ గారిది అండ్ నందిత గారిది కాంబినేషన్సే కానీ చాలా హిలేరియస్గా వచ్చాయి. అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ అంటే వెన్ ఐమ్ వర్కింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ సినిమా అందరికీ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ అండి, ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా లైక్ ఈవెన్ అసోసియేట్ డైరెక్టర్స్ నుంచి కెమెరా పర్సన్స్ నుంచి ఎవ్రీబడి మేనేజర్స్ నుంచి అందరు కూడా. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆండ్రూ గారు అండి, బికాస్ ఆఫ్ హిమ్ ఇంత ఫాస్ట్గా ఈ ఫిలిం వర్క్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు అండి, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ ఫాదర్ ఇక్కడ. ఈజ్ అ పవర్ హౌస్ యాక్చువల్లీ, చాలా ఇక్కడున్న కూడా చాలా ఎనర్జీ ఉంటారు. ఆయన మాటలు ఒక 2 నిమిషాలు వినాలని అనుకుంటున్నాం. కెన్ ఒకసారి ఒక 2 మాటలు? ఎస్, రాధాకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేయడం జరిగింది, ఒక స్పెషల్ గెస్ట్ అపియరెన్స్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు ప్లీజ్. సభకు నమస్కారం. ఒకసారి అందరు గట్టిగా తప్పట్లు కొట్టండి, నాకు కాదు అనుపురుపన్స్ గారు ఇప్పుడు దాకా మాట్లాడారు కదా దానికోసం. మేడం ఎంతసేపు మాట్లాడాలా నేను? 55 నిమిషాలు మాట్లాడాలా? లే, అంటే అంతసేపు కాకుండా కొంతసేపు అండి. అంటే నాకు వినపడదు అండి, 95 ఇయర్స్, ఎంతసేపు మాట్లాడాలని చెప్తే నేను దాని తగ్గట్టు తగ్గించుకుంటాను. ఒక 0ని కట్ చేసి 30 మినిట్స్ మాట్లాడవచ్చా? దాంట్లో ఒకటి కూడా 0, 20 మినిట్స్ మాట్లాడవచ్చా? ఏదైనా 0ని కట్ చేయాలండి. ఓకే, సభకు నమస్కారం. ఓ మంచి గోస్ట్ జూన్ 21 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూడండి. ఒకవేళ టికెట్ దొరకలేదంటే బ్లాక్లో కొనండి. ఒకవేళ బ్లాక్లో కూడా టికెట్ దొరకకపోతే నాకు ఫోన్ చేయండి. బ్లాక్ టికెట్ హోల్డర్స్ అందరూ ఫ్రెండ్స్, ఆ బ్లాక్ టికెట్ అమౌంట్ నేను ఇచ్చేస్తాను, మీరు టికెట్లు కొనుక్కోండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా ఇది దయ్యాలు పిక్చర్, దయ్యాలు పిక్చర్ అంటారు, ఇట్ ఇస్ నాట్ ఇది దయ్యాలు పిక్చర్. ఆ ఓం మంచి గోస్ట్ టైటిల్ మా ఇంట్లో మా పెద్ద పాప, మా చిన్న పాప డాక్టర్ ఆశిక, ఆనంద్, నేను అను నలుగురు కూర్చొని ఫస్ట్ దానికి ఓ మై గాడ్ అనుకున్నాము, ఓ మై గోస్ట్ అనుకున్నాము.
అది అంత అది కాలేదు. ఓ మంచి గోస్ట్ ఆ పిక్చర్ నేను 2 టైమ్స్ చూశాను. ఆ 2 టైమ్స్ చూసినప్పటికీ ఇంకా 2 టైమ్స్ చూస్తాను, అంటే పిక్చర్ ఎంత బాగుంటుందో చూడండి. గ్రేట్ థ్యాంక్స్ టు మార్తా శంకర్ గారు. డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను, 30 మినిట్స్ మేడం గారు టైం ఇచ్చారు. సో మంచి గోస్ట్ సినిమాలో ఒక సినిమా నేను వాటర్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఫుడ్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఆక్సిజన్ లేకుండా ఐ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్, బట్ వితౌట్ సినిమా నేను లేకుండా ఉండలేను. 60 ఇయర్స్ ఆ సినిమాలే నేను చూస్తున్నాను. అది ఆ సినిమా చూసినప్పుడు చిన్నప్పుడు నేల టికెట్లో కూర్చొని చూసామండి, అంటే వైట్ స్క్రీన్ మధ్య లోపలికి వెళ్ళిపోతాను. ఎప్పుడు పిక్చర్ బోర్ కొట్టలేదో అప్పుడు మన స్క్రీన్లు అందరూ వెళ్ళిపోతాం. ఈ పిక్చర్ 2 టైమ్స్ చూశాను, 2 టైమ్స్ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ ఏ దయ్యాల పిక్చర్. ఇప్పుడు ఫస్ట్ ఇది నన్ను మీ పొలిటికల్ మీటింగ్లో చూస్తే చంద్రబాబు నాయుడు లాస్ట్లో మాట్లాడతారు, ఈ సినిమా ఫంక్షన్లో ఎస్ఆర్కే నాయుడు మాట్లాడతారు, ఇది వాట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి లేకపోతే స్పీచ్ అనుకోండి, వాట్ ఆఫ్ ఇట్ మేబీ. ఫస్ట్ నేను ఈ పిక్చర్కి నేను థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే అనుప్ రూపన్స్ గారికి. ఇప్పుడు శివుడి గురించి మాట్లాడితే శివరాత్రి అవుతుంది, విష్ణు గురించి మాట్లాడితే వైకుంఠ ఏకాదశి అవుతుంది, అనుప్ రూపన్స్కి మాట్లాడితే ఇది అనుప్ రూపన్స్ రాత్రి. మాట్లాడుతూనే ఉంటాను, మీరు ఉంటూనే ఉంటే నిద్రపోరు. సో కట్ షార్ట్గా చెప్పేస్తాను, మేడం గారు ఓన్లీ 30 మినిట్స్ టైం ఇచ్చారు. నేను మా అమ్మాయితో చెప్పాను, మా అమ్మాయి విజయవాడ అట్కిన్స్ స్కూల్లో చదివింది, 100 టాప్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, స్పోర్ట్స్, ఆర్ట్స్, పోయమ్స్, కల్చర్, ఏ ఫీల్డ్ అనుకుంటే ఆ ఫీల్డ్ సాధించేవాళ్ళు. సినిమా తీయాలనుకుంది తీసేసింది. అలాగే ఆమె ఈ డబ్బులు ఎక్కడ చూడదు. అలా అల్లుడు గారు కూడా మీరు ఏది కావాలో చేసుకోమని అంటున్నా అబ్జెక్షన్ చెప్పారు. సో అనుప్ రూపన్స్ గారికి నేను ఈ పిక్చర్ నుంచి ఫ్యాన్ కాదు, హార్ట్ అటాక్ నాకు వచ్చింది. హార్ట్ అటాక్ అంటే నాకు నిజంగా హార్ట్ అటాక్ రాలేదు, హార్ట్ అటాక్ సినిమా నుంచి ఆయన ఫ్యాన్స్. నేను వైజాగ్లో ఎక్కువ సినిమా చూసేవాడిని డ్యూటీకి వెళ్ళినప్పుడు, అప్పటి నుంచి ఆయన ఒక సాంగ్స్ చూసిన పిక్చర్ ఆయన సాంగ్స్ కోసం 2 టైమ్స్ చూసేవాడిని. సరే ఇప్పుడు మేము 2వ పిక్చర్ తీయబోతాను, అమ్మాయి తీయబోతుంది. డాడీ ఏదైనా స్టోరీ ఉంది అని అడిగింది, వేరెవరు దొరకలేదమ్మా, నేను దొరికానా నీకు. ఒక పని చేస్తాము, అనుప్ రూపన్స్ని హీరోగా పడతాము, శ్రావణి ఒకటే చాలు, అనుప్ రూపన్స్ మేడం పేరు శ్రావణి, ఇంకా ఎవరు వద్దు. మంచి పిక్చర్లో హీరోయిన్స్ ఎవరు, 8 మంది హీరోయిన్స్ ఉంటారు, ఈయన ఎవరి గురించి డూ ఇచ్చారు, వాళ్ళు హీరోయిన్స్ ఈయన గురించి కళ్ళల్లో ఊహించుకుంటారు. డ్యాన్స్ 8 సాంగ్స్, అనుప్ రూపన్స్ బట్టి సినిమా హీరోగా తీస్తానని అనుకున్నాను. ఈ పిక్చర్లో 3 సాంగ్స్ ఉన్నాయి. నేను మనీ మనీ సినిమా చూసి ఉంటారు మీరు అప్పట్లో, లబ్బుడి డబ్బు డబ్బుగా రైల్లో పెట్టుకుంటుంది, ఆ తర్వాత మనీ సాంగ్ ఇచ్చారు. ఎంత అద్భుతంగా రాశారంటే కింగ్ మేకర్ తెలుసా, రింగ్ మాస్టర్ తెలుసా, రోడ్డు మీద ఉన్నవాడిని పిచ్చా రాజురా చూస్తే ఆ లిరిక్స్ అంత అద్భుతం. ఆ 3 సాంగ్స్ వింటుంటే నాకు 60 నుంచి 20 మైనస్ చేసుకుంటుంటే నేను 15 సంవత్సరాలు వచ్చేసాను. ఓ పాప నువ్వు ఊపు, ఓ పాప నీ ఊపు, ఫస్ట్ ఆ సాంగ్ నన్ను రాయమన్నారు. నేనే రాస్తాను, ఓ పాప నీ వీపు, వెయ్య సంతూర్ సోపు, వెయ్య సంతూర్ సోపు, ఓ పాప నువ్వు వీపు అన్నాను. బాబాయ్ నేను ఇప్పుడు దాకా అడల్స్ వాళ్ళు సినిమాకి రాయలేదు, మీరు వెళ్ళిపోండి చెప్పేసి పంపించేశారు. ఆ సాంగ్ అద్భుతం. ఇప్పుడు కూడా బుడ్డ చూశాను, ఓ రసిగా అల్లుకోరా నన్న గిల్లుకోరా, నేను అసలు 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను. అంత అద్భుతంగా మెలడీస్ కొట్టారు. తర్వాత మన డైరెక్టర్ మార్తాన్ శంకర్ గురికి నాకు ఈ పిక్చర్ నుంచి పరిచయం అయింది. ఆయన డైలాగ్స్ రాయటం కానీ ట్విస్ట్ కానీ చాలా అద్భుతంగా చేశారంటే అసలు ఆయన భారతీయుడు శంకర్ లెవెల్కి ఎదగాలని నేను మా కనకదుర్గ తల్లిని కోరుకుంటాను. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను మిగతా వాళ్ళ గురించే ప్రేయర్ చేస్తాను, గ్యారంటీగా మా తల్లి కనకదుర్గ గ్యారంటీగా ఫుల్ఫిల్ చేస్తుంది. మీరు భారతీయుడు శంకర్ని ఎగాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే పిక్చర్స్లో టీం వెండిన కిషోర్, శకలక శంకర్ ఆయన పేరు మార్చేశాను, ఎందుకంటే రజనీకాంత్ పిక్చర్ చంద్రముఖి చూసినప్పుడు లకలకలకలకనే ఆడతాడు, ఆయన డైలాగ్స్ డెలివరీ కూడా యాక్టింగ్ కూడా లకలకలక ఉంటుంది. శకలక శంకర్ కాదు లకలక శంకర్. అలాగే రాఘవ సార్, నవీను, అందరూ శ్రీనివాసు అందరూ బాగా అద్భుతంగా చేశారండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా టైం ఉందా? లేదండి, అయిపోయిందా? లాస్ట్ బట్ 1, ఈ పిక్చర్ చూసి అందంగా అందరంగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే పొలిటికల్ ఫీల్డ్ అయినా సినీ ఫీల్డ్ అవ్వాలంటే సూపర్ లెవెల్ కావాలంటే మీరే బేసిక్ ప్రిన్సిపల్. సో మనం ఇలాగ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవుతాము, పిక్చర్ 21st అయిన తర్వాత 23rd సక్సెస్ మీట్ ఫంక్షన్కు అందరూ కలుస్తాం కోరుకుంటా. తప్పట్లు కొట్టండి, ఎన్నిసార్లు అడిగి అడిగి కొట్టించుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ యాక్చువల్లీ గోపాల్ అందరికి తెలిసిందే, బట్ మీరు అడిగారు కాబట్టి
దూరంగా రంగా దొంగ దాకో ఇవాళ వచ్చిన మాతో సుందయ్యాల మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చేయాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే పనులన్నీ ఎజునై ఎగరేయగా బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే బజే బాజే ఆడోలు బజే బాజే ఆడోలు బజే రే బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్.